ఆరెంజ్ అనే పేరు వింటే నాగబాబు ఒక్కసారి అవాక్ అవుతారు, ఎందుకంటే ఆ సినిమా డిజాస్టర్ అయిందండి. ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు జెనాలియా నటించారు. దాదాపు 30 కోట్ల వరకు లాస్ అయింది నాగబాబుకు. మగధీర అయిన తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా ఆరెంజ్. సినిమా మంచి ప్రైస్కు సేల్ అయింది, కానీ నాగబాబుకు పైసా రాలేదు. కారణం తన బావ రమేష్ చీట్ చేశారన్న విషయం తెలిసిందే. కానీ మళ్ళీ ఆయన కోలుకోవడానికి తన సోదరులైన మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణే కారణమని చెప్పారు. రామ్ చరణ్ బ్యాలెన్స్ డబ్బు కూడా తీసుకోలేదని చెప్పారు. ఇక లేటెస్ట్ అప్డేట్ చూస్తే నాగబాబుకు మా టీవీ స్టార్ నెట్వర్క్ డీల్ ద్వారా 39 కోట్ల షేర్ డబ్బు వచ్చిందని సమాచారం. అప్పట్లో పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకున్న 3 కోట్ల డబ్బు ఇచ్చారు అని న్యూస్. ఇకపోతే ఆయన ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారట. కారణం తన తనయుడు వరుణ్ తేజ్ సినిమాలు ఇటీవలే హిట్లు కొడుతుందని. ఇటీవలే విడుదలైన తొలి ప్రేమ మంచి సక్సెస్ అయింది. మరి సాయి పల్లవితో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఫిదా కూడా మంచి సక్సెస్సే కొట్టింది. ఇక పవన్ కళ్యాణ్ గారి అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అవడం వల్ల వచ్చిన నష్టం ఎంతో తెలుసా? ఈ చిత్రం 125 కోట్లకు వ్యాపారం అయింది, కానీ కలెక్షన్స్ అయిన డబ్బు కేవలం 57 కోట్లు మాత్రమే. అంటే మిగతా 68 కోట్లు లాస్ అయింది. దీనివల్ల ఈ సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు మునిగిపోయారు. ఇప్పుడు ఈ సినిమా తీసిన దర్శక నిర్మాతలు ఎన్టీఆర్తో సినిమాకి సిద్ధమయ్యారు. ఆ సినిమాకు ఇప్పుడు వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. తెలుగు సినిమాల హిస్టరీలోనే అత్యంత పెద్ద డిజాస్టర్ సినిమాలు అంటే మహేష్ బాబు గారి స్పైడర్ సినిమా మొదటి స్థానంలో ఉంది, మరి అజ్ఞాతవాసి 2వ స్థానంలో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం టాలీవుడ్ సెంట్రల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.